నమస్కారం మై టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పిల్లల చదువులకు పేదరికం అడ్డు కాకూడదన్న సీఎం జగన్ జగనన్న విద్యా దీవెన కింద 10.82 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 709 కోట్లు జమ చేసిన ముఖ్యమంత్రి సచివాలయంలో గణంగా పొట్టి శ్రీరాముల జయంతి వేడుక నివాళులు అర్పించిన సీఎం జగన్ మంత్రులు उद्योग आमोद लेकिन భూసేకరణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగత బలవంత భూములు లాక్కునే ప్రయత్నాన్ని ఖండిస్తున్నట్లు విశాఖలో వెల్లడి వార్తలను వివరాలు చూద్దాం చదువులు అనేది ఎవరు దొంగలించలేని ఆస్తి అని చదువు జీవితాలను మార్చేస్తుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు మన పిల్లల చదువులకు పేదరికం అడ్డు కాకూడదని పిల్లల చదువుల కోసం ఏ కుటుంబం అప్పుల పాలు కాకూడదన్నారు జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్ నవంబర్ డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో 709 కోట్లను సీఎం వైఎస్ జగన్ జమ చేశారు అంతకుముందు విద్యార్థులు తల్లులను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు సంక్షేమ పథకాల్లో చాలా సంతోషాన్ని కలిగి कार्यक्रम विद्या दीवन वस्ति दीवन चबता वात अक्षराशत सामजों शिशु मरण बिड को जन्मनिचे समय में तलूल मरणा तक उठा क्वालिटी आफ् लाइफ क्वालिटी आफ् लिविंग स्टाडर्ड्स एडुकेशन मार्स एडुकेशन लेनी उ कुटा की चूस्ते एंत व्यसम कार्यक्रम अवकाश चाल सतोष चल आस्ति మనమేదైనా నిజంగా పిల్లలకు ఏదైనా మనం ఏదైనా చేయగలిగితే ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఎవరూ కూడా దొంగలించలేనిది ఆస్తి ఏదైనా మనం ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అని అంటే అది చదువే ఒక చదువు అన్నది జీవితాన్ని మార్చేస్తుంది లివింగ్ స్టాండర్డ్స్ ని మార్చేస్తుంది ఒక కుటుంబం పేదరికం నుంచి బయటికి రావాలన్నా ఆ కుటుంబం పేదరికం నుంచి ఒక అడుగు ముందుకు వేయాలన్నా ఆ కుటుంబంలో నుంచి ఒక పిల్లవాడు గాని ఒక పాప గాని ఇంజనీరింగ్ డాక్టర్ ఇలాంటి పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడు మెరుగైన జీతాలు సంపాదించే పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబాలు కుటుంబాలే పేదరికం నుంచి బయటికి వచ్చే పరిస్థితి అమర్జీవి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా సచివాలయంలో ఆయన చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పలువురు ఆర్య వైశ్య నేతలు పాల్గొన్నారు అమర్జీవి ఆశీస్సులకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టారు టీడీపీ సభ్యులు రోజు సభను అడ్డుకుంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు టీడీపీ సభ్యుల తీరును ఆయన తప్పుబట్టారు శవరాజకీయాలు చేయడంలో టీడీపీ దిట్ట అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కోసల కన్నబాబు మండిపడ్డారు శవ రాజకీయాలకు టీడీపీ పేటెంట్ అని ఎద్దేవా చేశారు జంగారెడ్డిగూడెంలో పరామర్శకు రాజకీయ యాత్రలా వెళ్లారని దుయ్యబట్టారు పుష్కరాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారా అని మంత్రి ప్రశ్నించారు జంగారెడ్డిగూడెంలో రకరకాల కారణాలతో మరణాలు సంభవించాయని మంత్రి ఆలనాని పేర్కొన్నారు కిడ్నీ వ్యాధులు లివర్ వ్యాధులు గుండె జబ్బులతో చనిపోతే అందరూ కల్తీ మద్యంతో మరణించారని టీడీపీ సభ్యులు ఆరోపించడం సరికాదన్నారు కల్తీ మద్యం అయితే అందరికీ ఒకే లక్షణాలు ఉండాలి కదా అని ప్రశ్నించారు ఒక్కొక్కరు ఒక్కో కారణంతో చనిపోయారని మంత్రి తెలిపారు ఉద్దానం ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నాయని పలు సమస్యలపై సభలో చర్చించాల్సి ఉండగా ప్రతిపక్ష నేతలు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం సరికాదన్నారు నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 1571 ఓటిఎస్ సర్వశ్రీ గుడివాడ అమరనాథ్
श्रीमती आर्के रोजा राजन्न दोरा पीडिका जोगी रमेश श्रीमती रेड्डी शांति श्रीमती जोन्नलगड्ड पद्मावति गृह निर्माण शाख मंत्री गारु దయచేసి క్రింద విషయం తెలియజేస్తారా అధ్యక్ష ప్లీజ్ పూర్తి లేకుండా తన సొంత ఆస్తిలో నివసిస్తున్న హక్కు కల్పించారు 96,100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే 15,85,89,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మీరు వేసిన ప్రశ్న ఇది మీరు వేసిన ప్రశ్న ఇది మీరు వేసిన ప్రశ్న ఇది అటువంటి ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి ఎక్కడా కూడా జారీ కాలేదు అధ్యక్ష ఈ ప్రశ్నకు సమాధానం కేవలము దీన్ని ఒక ఇష్యూ చేయాలనే ఆలోచన తప్ప వేరే లేదే లేదు అధ్యక్ష అన్యాయం అధ్యక్ష చర్య తీసుకోండి అధ్యక్ష దయచేసి ఇది పూర్తి వాళ్ళ క్వశ్చన్స్ కూడా వాళ్ళ సమాధానాలు వినేదానికి రెడీగా లేరు అధ్యక్ష వాళ్ళు వాళ్ళు ఏమన్నా అసలు ఎక్కడున్నాయో అధ్యక్ష అసత్యాలు మినిస్టర్ మినిస్టర్ గారు అంత క్లియర్గా ఇచ్చినారు కదా అధ్యక్ష అంత క్లియర్గా ఇచ్చినారు ఎక్స్ప్లెనేషన్ ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శించారు అధ్యక్ష ఇక్కడ ఉన్న పెద్దల చంద్రాజప్ప గారు కానీ యలమల రామకృష్ణ గారు కానీ వాళ్ళ మంత్రులుగా ఉన్నారు కనీసం వాళ్ళైనా చెప్పారు ఆయనకి ఇది తప్పు నీ స్నానం సరదాగా చనిపోయారు కనీసం వచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పని వాళ్ళు చెప్పారు అధ్యక్ష చెప్పలే చిత్తూరు జిల్లా ఏర్పేడలో ఒక ఇసుక మాఫియా లారీతో 22 మందిని తొక్కిచ్చేస్తే పరామర్శకి వెళ్ళాడు అధ్యక్ష ఇప్పుడు మాత్రం శవాలు ఎక్కడుంటా అక్కడికి పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణం చేశారు. భగత్ సింగ్ పుట్టిన గ్రామమైన నవన్ సహర్ జిల్లాలో కాట్కర్ కాలంలో ఆయన ప్రమాణం చేశారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్ సింగ్ నినాదంతోనే తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముగించారు. ప్రమాణ స్వీకార అనంతరం తన సహచర ఎమ్మెల్యేలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఓ విజ్ఞప్తి చేశారు. పార్టీకి ఓటు వేయని ప్రజలపై కోపం విద్వేషం చూపించవద్దని వారిని గౌరవించి తీరాల్సిందేనన్నారు. ప్రజలందరికీ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు కృతజ్ఞతలని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా పలువురు ప్రముఖులు భగవంత్ మాన్ ప్రమాణ కార్యక్రమానికి హాజరయ్యారు. వేలాది మంది ప్రజలు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు. పసుపు రంగు తలపాగాలు చుట్టుకొని భగవంత్ మాన్కు మద్దతు తెలిపారు. కేజ్రీవాల్ సిసోడియా కూడా పసుపు రంగు పాగాలో రావడం విశేషం. ప్రమాణ స్వీకార వేదిక వద్ద 10,000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. उन्होंने दर्शन करन आए हो और सहु चुक समागम के शामिल होए हो मैं थोड़ा बहुत बहुत तय दिल तो धन्यवाद करदा. मेरे खब्बे पासे दिल्ली की कैबिनेट बैठी है मुख्यमंत्री साहब डिप्टी मुख्यमंत्री साहब साढ़े सारे मंत्री साहबान ते मेरे सज्जे पासे ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కొత్తగా కారుణ్య నియామకాలు చేస్తున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. మొత్తం 1800 పైచిలకు ఉద్యోగాల కుటుంబాల వారికి కారుణ్య నియామకాలు చేస్తున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్లో మంత్రి మాట్లాడుతూ సంబంధిత జిల్లాల్లోనే ఉద్యోగం ఇస్తామని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి లిస్టులు పంపామని వెల్లడించారు. గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని చెప్పారు. కేంద్రం ఇచ్చే ఆయిల్ ధర కంటే బయట బంకుల్లో 4 రూపాయలు తక్కువే వస్తుందని తెలిపారు. రోజుకు 1,000 రూపాయల భారం ఆర్టీసీపై తగ్గుతుందని తెలిపారు. ఆర్టీసీకి నష్టాలు రాకూడదని తాము ఇలాంటి నిర్ణయాలు తీసుకుందామని చెప్పారు. వయసు పైబడిన వారికి అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులకి సీనియర్ సిటిజన్స్ కి 25% కన్సెషన్ ఉండేది. అది కోవిడ్ వచ్చినప్పుడు 21/5/2020 అప్పటి నుంచి కూడా దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. మళ్ళీ దాని అంటే మళ్ళీ 25% కన్సెషన్ ని 1/4 రేపు April 1 నుంచి మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తున్నా 1/4/2022 నుంచి కూడా ఆ కన్సెషన్ ఎలౌ చేయటం వల్ల 2 లక్షల మంది సుమారుగా మనకు పాత అంటే కోవిడ్ వచ్చే ముందుకి మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారం పర్ డే రోజు 2 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు 25% కన్సెషన్ కి టికెట్ అంటే ప్రయాణం అవైల్ చేసుకునేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఈ సౌలభ్యం ఏర్పాటు అవుతుంది. రైతుల ఆమోదం లేకుండా ప్రభుత్వం భూసేకరణ చేయరాదంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సిపిఎం నేతలు స్వాగతించారు. విశాఖ నగరంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నేతలు సిహెచ్ నరసింహరావు
కె లోకనాథ్ మాట్లాడారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రైతుల్లో ఆనందం వెల్లివేసిందని అన్నారు. రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా తీర్పులో పేర్కొన్నప్పటికీ భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం అధికారులు సాగించడాన్ని వామపక్ష నేతలు ఖండించారు. రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కుంటే తీవ్ర పరిణామాలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న పేరుతో జగన్ సర్కార్ మోసానికి పాల్పడుతుందని నరసింగరావు లోకనాథం ఆరోపించారు. ప్రభుత్వంలో గుట్టును ప్రజల్లోకి తీసుకువెళ్తామని వారు పేర్కొన్నారు. 2020 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం విశాఖ జిల్లాలోని 54 గ్రామాల్లో 10 మండలాల్లో 6116 ఎకరాలని ఇళ్ల స్థలాలకు ఇస్తామని ల్యాండ్ ఎక్విజిషన్లో లాక్కుంటామని చెప్పి తీసుకోవాలని జీవో జారీ చేసింది. 72 జీవో జారీ చేసింది. దీన్ని మేము వ్యతిరేకించాం. హైకోర్టు మాకు స్టే ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వం చట్ట ప్రకారం భూ అధికారం చేయాలే కానీ ల్యాండ్ పోలింగ్ పద్ధతుల్లో రైతుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకోకూడదని స్టే ఇచ్చారు. ఆ స్టేని 2022లో తుది తీర్పు ఇచ్చారు. ఆ తుది తీర్పులో కూడా ప్రభుత్వం బలవంతంగా ఎక్కడా భూములు తీసుకోకూడదు. ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల మండలంలోని హస్నాబాద్ గ్రామంలో నీటి ఇబ్బందుల నేపథ్యంలో ఎన్నికలు ఇచ్చిన హామీలో భాగంగా సర్పంచ్ చిత్తూరి హారిక బోరు వేయించారు. ఎస్సీ కాలనీలో నీటి ఇబ్బందులు ఉండడంతో వేసవి దృష్ట్యా నీటి ఇబ్బందులు తొలగించేందుకు గ్రామంలో బోరు వేయించారు. దొర్నాల మేజర్ పంచాయతీలో ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో దొర్నాల ఎంపీపీ భర్త గుమ్మ ఎల్లేష్, బొమ్మలపురం ప్రధాన ఉపాధ్యాయులు సన్నిధి కిషోర్, కరుణాకర్, 11వ వార్డు మెంబర్ ఒంటేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. అట్లాగే మీరు ఈ వాటర్ని అందరికీ సదుపాయంగా ఉంచుకోవాలని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇంకా ఏదైనా సమస్యలు మా ముందు ఉంటే మేము ఇక్కడ తప్పకుండా తీర్చడానికి ముందున్నాము. పరిస్థితులు అనుకూలిస్తే ఖచ్చితంగా అవన్నీ మేము సమస్యలు తీర్చుకుంటాము. అలాగే ఇక్కడ మనకు మధ్యలో ఎంపీపీ గారు అలాగే జడ్పీటీసీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మాకు అనుకూలం లేని మీ వాళ్ళ దృష్టి తీసుకెళ్లి అలాగే సురేష్ గారి దృష్టి తీసుకెళ్లి మేము విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో ఆగి ఉన్న లారీని ఓ బైక్ బలంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన కొత్తవలస నుంచి వచ్చే రహదారిలో అడ్డుపాలెం పెనగంటి కొంపలు రోడ్డు మీద ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొన్నారు. ఈ సమాచారం తెలియగానే స్థానిక సిఐ బాలసూర్యరావు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా తాగి మరణించిన కుటుంబాలను పిసిసి అధ్యక్షుడు శైలజానాథ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ ఘటన జరిగిందన్నారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. నాడు సారా లేదని ప్రభుత్వం అంటుందని అలాంటప్పుడు 30 మందిపై సారా అమ్ముతున్నట్లు కేసులు ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. ఎప్పటిలాగనే తప్పించుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జట్టి గురునాథరావు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిషేధిస్తా ఉన్నాం అని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే పెద్ద విషయమే కాదు. గురునాథరావు గారు చెప్పినట్టు ఇసుక రేణు కూడా పెద్దలు కూడా ఇప్పటికి కూడా బాగా గుర్తుంటే మీ అందరికి కూడా పక్క రాష్ట్రం నుంచి తక్కువ ధరకు మందు కొనుక్కుంటారేమో అని బోర్డర్ దగ్గర అంత పెద్ద పెద్ద క్యాంపులు పెట్టి చెకింగ్ చేసే సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. సో ప్రభుత్వానికి చిత్తశుద్ధి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోరాడతామని చెప్పి చెప్పేదానికి మన కార్యక్రమం జరుగుతుంది. దయచేసి కార్యక్రమం అయ్యేంత వరకు కూడా అందరూ పీసీ పెట్టిన గారు తోడుగా ఉండి తర్వాత పీసీపెట్టిన గారు తమ ముగించుకొని ఆయన ఇంటికి వెళ్ళిపోతే మనం ఒకవేళ వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా జగనన్న విద్యా దీవెన క్రింద శ్రీకాకుళం జిల్లాకు 30.22 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. 2021-22 ఏడాదికి మొదటి ధారగా జగనన్న విద్యా దీవెన ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో 69,119 మంది విద్యార్థులకు సంబంధించి 62,373 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో 35.22 కోట్లు జమ అవుతుందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కల్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఆర్ శ్రీరాములు నాయుడు, తూర్పు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వరరావు, మాజీ కేంద్ర మంత్రి కీళ్లి కృపారాణి, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె వెంకటరత్నం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె రామారావు, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కమల,
వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గంగు శారద తదితరులు పాల్గొన్నారు. నాలాంటి ఎంతో తోటి విద్యార్థులు పెద్ద చదువులు చదవాలనుకున్నా డబ్బులు లేని కారణం వలన అప్పట్లో చదువు మధ్యలోనే ఆపేవలసి వచ్చింది. ఇప్పుడైతే మీరు రావడం వలన మాకు విద్య దీవెన వసతి దీవెన ఉచితంగా ఇస్తున్నందుకు మేము బాగానే చదువుకుంటున్నాం సార్. పెద్ద పెద్ద చదువులు చదవాలనుకుంటున్నా అలాగే మీరు మాకు చాలా సహాయం చేస్తున్నారు సార్. అలాగే నేను ఒక ఐపీఎస్ పోలీస్ అవ్వాలని అనుకుంటున్నాను సార్. అలాగే నా తోటి విద్యార్థులు కూడా వాళ్ళ గోల్ ని రీచ్ అవ్వాలనుకుని నేను మనస్తృప్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి ఆలయంలో నాగపడగల కొరత ఏర్పడిన ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని బీజేపీ టీడీపీ జనసేన నాయకులు శ్రీకాళహస్తి దేవాలయం పరిపాలన భవనం వద్ద నిరసన తెలిపారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగపడగల కొరతకు కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజుకు వినతి పత్రం ఇచ్చారు. గత 3 రోజులుగా భక్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో నాగపడగలు లేని కారణంగా రాహుకేతు పూజలకు అంతరాయం ఏర్పడటంతో క్యూ లైన్లో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి రాహుకేతు పూజలు చేయించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు సర్పదోష నివారణ పూజలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గత 3 రోజులుగా ఆలయానికి వస్తున్న భక్తులు రాహుకేతు పూజలు ఎక్కువగా నిర్వహించుకుంటున్నారు. నాగపడగల విషయంలో ఆలయ అధికారులు శ్రద్ధ వహించాలని, అధికారుల నిర్లక్ష్యం వల్లే రాహుకేతు పూజలకు అంతరాయం ఏర్పడిందని ఆరోపించారు. పొట్టి శ్రీరాములు త్యాగం ఫలితంగా తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు అన్నారు. దేశంలోనే భాష ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. 35వ వార్డులోని వైసీపీ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం జరిగింది. ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పలువురు వైసీపీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విల్లూరి భాస్కర్ రావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల త్యాగాలను తెలుగు మాట్లాడే వారెవరూ మరొవరని అన్నారు. సమాజంలో ఉన్న అందరికీ ఒకే విధంగా హక్కులు ఉండాలని పోరాడి నేతగా పేర్కొన్నారు. గిరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించాలంటూ శాంతియుతంగా నిరసన తెలిపి విజయం సాధించిన గొప్ప నేత పొట్టి శ్రీరాములు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. హరిజనుల ఆలయ ప్రవేశం కోసం ఒకసారి, హరిజనుల హక్కుల కోసం ఒకసారి, హరిజనుల హక్కుల కోసం 20 రోజులు, హరిజనులకి ఆలయ ప్రవేశం కోసం 23 రోజులు, అలాగే తెలుగు వారికి కూడా ఒక రాష్ట్రం కావాలని, తెలుగువారి తాలూకా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తెలుగు వాళ్ళందరికీ కూడా భాషా ప్రాతిపదికన ఒక రాష్ట్రం కావాలని 58 రోజులు నిర్విరామంగా నిరాహార దీక్ష చేసి అసూలు బాసి ఆంధ్ర రాష్ట్ర నాయకులు ఆంధ్రదేశాన్ని, ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ను, ఉమ్మడి ఆంధ్రప్రదేశాన్ని సాధించిన పోరాట యోధులు. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత మాన్యశ్రీ కాంశీరామ్ 88వ జయంతిని రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామ మార్కెట్ సెంటర్లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఎస్సీ నాయకులు, ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ నాయకులు కాంశీరామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంశీరామ్ జీవిత చరిత్రలోని ముఖ్య ఘట్టాలను ప్రచురించిన ప్రతులను ప్రముఖ న్యాయవాది కొండేపూటి భరత్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు సుబ్బుబాయ్, పోలినాటి ప్రసాద్, కాటే సుబ్రహ్మణ్యం, కొమ్ము సురేష్, ములపర్తి ప్రభాకర్ రావు, చల్లాపూడి పట్టాభి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని రౌతులపూడి మండలం ఎస్ పైడిపాలెంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలను నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా పరామర్శించారు. వారి కుటుంబాలను టీడీపీ శ్రేణులతో కలిసి పరామర్శించిన రాజా ఆర్థిక సహాయంతో పాటు బియ్యం పంపిణీ చేశారు. భవిష్యత్తులో వారి కుటుంబాలను ఆదుకుంటామని రాజా హామీ ఇచ్చారు. అనంతరం కాకినాడ పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులుగా ఎంపికైన రౌతులపూడి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు పైల సాంబశివరావును కలిసి వరుపుల రాజా అభినందనలు తెలిపారు. రాజాతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు మరియు బీసీ నాయకులు సాంబశివరావుని కలిసి అభినందనలు తెలియజేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఈతంశెట్టి భాస్కర బాబు, పైల సాంబశివరావు, బద్ది రామారావు, యాల జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
తండ్రి స్ఫూర్తితో కొంకియన కుటుంబం సామాజిక సేవా రంగంలో నిరంతరం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూర్యబాబు అన్నారు. మారుతి వాకర్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొంకియన మురళీధర్ కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం శ్రీకాకుళం నగరంలోని ఆదిత్య ఇన్ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావుకు కొంకియన గోవిందరాజుల సన్నిహితులుగా ఉంటూ 1962 అసెంబ్లీ ఎన్నికల్లో తన పెదనాన్న అందవరపు తవిటయ్య విజయానికి కృషి చేశారని అప్పటి నుంచి ఆ కుటుంబంతో తమ కుటుంబానికి అనుబంధం ఉందన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, ఐతం ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు, ప్రముఖ లేప్రోస్కోపిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్, వాకస్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ పిజి గుప్తా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ కొంకేన వేణుగోపాల్, సాలిహుండం సర్పంచ్ కొంకేన ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పెద్ద కూతురు 85 డిసెంబర్ 21 అదృష్టం జగన్మోహన్ గారు ఆ డేట్లోనే నా కూతురు పుట్టింది 81 నేను పుట్టిన ఆ రోజు నాకు మురళి మంచం 85 డిసెంబర్లో మంచం ఆ రోజు ఇప్పుడు దాకా మా ఫ్యామిలీకి మురళి ఆదర్శం ముఖ్యంగా మరి ఈరోజు మరి అలవర్ దాస్ గారు వారికి మా కుటుంబం మంచం వారి మున్సిపల్ ఇష్టం అన్నయ్య చేరు ఉన్నప్పుడు ఆయన మున్సిపల్ చైర్మన్గా మా ఇంటికి వచ్చాను. ప్రధానమంత్రి మోడీ కార్మికుల జీవితాల్లో చలగటం ఆడుతున్నారని విశాఖ నగర ఆటో రిక్షా కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు బి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 ఏళ్లు దాటిన ఆటో రిక్షా, ద్విచక్ర వాహనం, 4 చక్రాల వాహనాలకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని ప్రధానమంత్రి మోడీ ఆదేశాలు జారీ చేయడం మంచిది కాదని నిరసిస్తూ విశాఖపట్నం జిల్లా పెందితిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆటో రిక్షా కార్మికులు ధర్నా నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో రిక్షా కార్మిక సంఘం నాయకుడు జగన్, సిపిఎం పార్టీ నాయకుడు జి అప్పలరాజు మాట్లాడుతూ కార్మికులకై ప్రధానమంత్రి మోడీ కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. 15 సంవత్సరాలు పైబడి వాడుతున్న వాహనాలకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించాలని ఆదేశం జారీ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎయిర్ బస్సులతో సహా మొత్తం వాహన రంగాలన్నిటిపై భారాలు విపరీతమైనటువంటి వేశారు. గతంలో చిన్న ద్విచక్రానికి 300 రూపాయలు ఉంటే ఈ రోజు 1000 రూపాయలు పెంచారు. కారుకి 1000 రూపాయలు ఉండేది 7000 రూపాయలు పెంచారు. అలాగే లారీలకి 1500 ఉంటే 12500 రూపాయలు ఇప్పుడు ప్రతిపాదన పెట్టి ఈరోజు నడ్డి విరిచే విధంగా రవాణా రంగాన్ని నాశనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టాడు. ఈ దేశానికి ఆర్థిక రంగంలో కీలకమైన రవాణా రంగాన్ని నాశనం చేయడానికి నరేంద్ర ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు కోరారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ర్యాలీ నిర్వహించారు. జీబీఎంసీ 4వ జోన్లో జోనల్ కమిషనర్ బిబి రమణ, కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, జీబీఎంసీ ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ భాస్కర్ రావు మాట్లాడుతూ మహావిశాఖను స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో ఉత్తమ స్థానం నిలిపేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లో గతంలో కంటే ఈసారి జీబీఎంసీ మంచి ర్యాంకు సాధించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజా ఆరోగ్యం సంరక్షణ సాధ్యపడుతుందని అన్నారు. రోజు నేటికి 30 సంవత్సరాలు అయింది ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ పుట్టిన దగ్గర నుంచి కూడా క్యాన్సర్ అనే మహమ్మారి మన అందరినీ కూడా పట్టి పీడిస్తూ ఉన్నది. ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలి అంటే మనం అందరం కూడా ప్లాస్టిక్ వ్యర్థాలని నిషేధిస్తూ ప్లాస్టిక్ని అన్నదాన్ని మనం పారదోలాలి, క్యాన్సర్ని పారదోరాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ని నిషేధించి ప్లాస్టిక్ బ్యాగులు వాడకుండా ప్లాస్టిక్ని వాడకుండా ప్రతి ఒక్కరు కూడా గుడ్డ సంచుల్ని గుడ్డ బ్యాగులనే వాడాలని చెప్పేసి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ప్రజలు చంద్రబాబు నాయుడు పాలనను కోరుకుంటున్నారని 35వ వార్డు టీడీపీ అధ్యక్షుడు బుచ్చా రామిరెడ్డి తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ గండిబాబ్జి నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జితో కలిసి రామిరెడ్డి పలు ప్రాంతాల్లో తన అనుచరులతో కలిసి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలనే లక్ష్యంతో ప్రజలున్నారని అన్నారు. తమ పర్యటనలో ఈ విషయం తేడతెల్లం అవుతుందని చెప్పారు. గండిబాబ్జీ రాకతో దక్షిణ నియోజకవర్గంలో పార్టీ శ్రేణిలో నూతన ఉత్తేజం వచ్చిందన్నారు. గండిబాబ్జీ నేతృత్వంలో దక్షిణ నియోజకవర్గంలో తమ పార్టీ విజయకేతను ఎగరవేయడం ఖాయమన్నారు. పార్టీ నిర్వహిస్తున్న యాత్రకు అడుగడుగున ప్రజలు భ్రమరథం పడుతున్నారని పేర్కొన్నారు. జగన్ సర్కార్ పాలన పట్ల ప్రజల నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుందని ఆయన తెలిపారు. వాటి గురించి తెలుగుదేశం పార్టీ చాలా చంద్రబాబు గారు కార్యకర్తలు
ఈరోజు పార్టీ పరంగా వ్యవహారం సీట్లు టీడీపీ కడపాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గండిబాబు గారు ఎమ్మెల్యే పోస్టు దక్కి ఒక వారం అవుతుంది. తూర్పు గోదావరి రంపచోడవరం మన్యంలో అల్లూరు సీతారామరాజు ఆంగ్లేయులతో చేసిన ఉద్యమాల్లో కీలక పాత్ర వహించిన మిరపకాయ తపాకు బందేళ్లైన సందర్భంగా తపాలా శాఖ స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ప్రత్యేక తపాలా చంద్రికను రంపచోడవరం సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం పోస్టు మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లు విడుదల చేశారు. ఆంగ్లేయులు చేసిన దాడులను తిప్పుకొట్టేందుకు మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు మిరపకాయ టపాను బాణం వేసి సందేశాన్ని పంపారని అన్నారు. అనే ఒక చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని పురస్కరించుకొని మరి 1922లో అల్లూరు సీతారామరాజు గారు చేసినటువంటి ఆ గొప్ప యుద్ధాన్ని పురస్కరించుకొని ఈ రంపచోడవరం గ్రామంలో ఈవేళ ఒక ప్రత్యేక తపాల కవర్ని రిలీజ్ చేయడం జరిగింది. స్వాతంత్ర సమరంలో మరి అల్లూరు సీతారామరాజు గారు ఆయన అనుచరులు చేసినటువంటి త్యాగాల్ని విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ 33వ వార్డులో పర్యటించారు. నీలమ్మ వేప చెట్టు వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. అల్లిపురం కుమ్మరవీధి పరిసర ప్రాంతాల్లో గండిబాబ్జీ టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో వార్డుల వారీగా తాను చేపడుతున్న పర్యటనకు ప్రజల నుండి చక్కని స్పందన లభిస్తుందని అన్నారు. ప్రజలు తమ పార్టీ పట్ల చూపుతున్న ఆదర అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి తిరోగమనం వైపు పయనిస్తుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో వైసీపీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని జోషన్ చెప్పారు. తండి ఒక ఫ్యాక్టరీకి తెచ్చండి, లేకపోతే ఉద్యోగాలు ఇవ్వండి, లేదా కొంతమంది చేత మీరు ఫ్యాక్టరీలు పెట్టించండి. చాలామంది ఉన్నారు పారిశ్రామికవేత్తలు, వాళ్ళకి అప్పు ఇవ్వండి. మీరు చాలామంది ఈ చిన్న చిన్న పరిశ్రమలు మూతపడిపోయి ఆ మధ్య ఏదో మీరు డబ్బిస్తామని చెప్పి చెప్పారు, కానీ ఎవరికి పూర్తిగా అందలేదు. సబ్సిడీ కానీ కరెంటు ఫ్రీ కానీ ఇవన్నీ కూడా మీరు ఇస్తా ఉన్నారు. ఎవరైనా ఫ్యాక్టరీ పెట్టుకుంటే లోకల్గా పెట్టుకొని ఆగిపోయిన కంపెనీలు అవన్నీ స్టార్ట్ అయితే సుమారు మన ఆంధ్రాలో 100,000 మందికి ఉద్యోగాలు వస్తాయంట, కానీ ఇవన్నీ ఏం చేయట్లేదు. మరి చెత్త మీద పన్ను అని చెప్పి మొదలు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జాతీయ సేవా పథకం కింద రాజమహేంద్రి విద్యా సంస్థల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ మరియు గౌతమి నేత్రాలయ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా పరీక్షలు చేసి మందులు కళ్లద్దాలు ఇస్తున్నామని, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేయిస్తామని కళాశాలల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కార్పొరేషన్ రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ మల్లాది వెంకటరమణమూర్తి తెలిపారు. గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే మన ఎస్ఎస్ వాలంటీర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చక్కగా కష్టపడ్డారని మనం చెప్పుకోవచ్చు. ఈ వారం రోజుల్లో మనం చేసిన ప్రోగ్రామ్స్ ఏంటంటే దోమలపై దండయాత్ర, కరోనాపై అవేర్నెస్, అలాగే వివిధ స్వచ్ఛ భారత్ అని ఎదురు ఉన్న గ్రౌండ్ క్లీన్ చేసాము. ఇలా రకరకాల ప్రోగ్రామ్స్తో మొత్తం ఈ వార్డులో ఉన్న ప్రజలు కొంతవరకు పిల్లలు ఎంతవరకు చేయగలరో అంతవరకు చైతన్యపరిచారని నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఆఖరిగా ఇవాళ కంక్లూజన్ డేలో భాగంగా స్పెషల్ క్యాంప్ ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. ఐ క్యాంప్లో సుమారుగా 400 మంది పేషెంట్స్ దాకా వచ్చారు. వాళ్ళకి ఏంటంటే మనం ఉచితంగా చెకప్ చేసి అలాగే ఒకవేళ ఆపరేషన్స్ ఏమైనా పడితే అవి కూడా ఉచితంగా చేస్తామని చెప్పారు. స్వాతంత్ర పోరాటానికి హరిజనోద్ధరణకు మహాత్మాగాంధీ చూపిన బాటలో పోరాడిన యోధులు పొట్టి శ్రీరాములని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 121వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీ మందిరం, భారత స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తివనంలో కొలువుతీరిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి గొప్పతనాన్ని కొనియాడారు. స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీజీ మన్ననలు పొందిన పొట్టి శ్రీరాములు తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఏనాడు విడనాడలేదన్నారు. అంటరానితనాన్ని, అస్పృశ్యతను పొట్టి శ్రీరాములు తీవ్రంగా వ్యతిరేకించిన క్రమంలో పోరాట మార్గాన్ని నిర్వహించి మంచి ఫలితాలు సాధించారని తెలిపారు. కార్యక్రమ నిర్వాహక బృందం ఎం ప్రసాదరావు, జామి భీమశంకర్, నటుకుల మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆ అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు వీరికి మరోసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక గొప్ప వ్యక్తి ఆయన గురించి చెప్పటానికి మన అర్హత చాలదండి. స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన సబరమతి ఆశ్రమంలో ఉండి ఎన్నో కార్యక్రమాలు గాంధీ గారితో పాటు చేసి సబరమతి ఆశ్రమంలో ఆయన 12 రూపాయలు ఇస్తే తిరిగి 6 రూపాయలను ఆశ్రమానికే కట్టిన మహానుభావుడు ఆయన.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలో శ్రీ పొట్టి శ్రీరాములు 121వ జయంతిని పురస్కరించుకొని వేపచెట్టు సెంటర్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి చేతుల మీదుగా పూలమాల వేసి ఆయన్ని సత్కరించి ఘనంగా నివాళులర్పించారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో అమర్జీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన మున్సిపల్ సిబ్బంది జైహో పొట్టి శ్రీరాములు జైహో అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, బాలాంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ అయిత శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ జయంతిని క్యాలెండర్ పండుగగా ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ జయంతి వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరుపుకున్నారని, పొట్టి శ్రీరాములు రాష్ట్ర సాధన కోసం ఆయన ప్రాణాలర్పించిన వ్యక్తి అని, సీఎం జగన్ ఆరవైశ్యులకు ప్రత్యేక స్థానం కల్పించాలని కృతజ్ఞతలు తెలియజేశారు. దీన్ని క్యాలెండర్ పండుగగా ప్రకటించడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం కానివ్వండి, అలాగే పొట్టి శ్రీరాములు గారి జయంతి వర్ధంతి కానివ్వండి, ఎప్పుడు ఒక పండగలాగా అంటే ఆయన్ని స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకాలు మనం గుర్తు చేసుకుంటూ ఒక పండగలాగా చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని ఆఫీసుల్లో అలాగే ప్రతి కూడల్లో కూడా పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకొని ఆయనకు నివాళులర్పించారు. చిత్తూరు జిల్లా కలకిరి మండలం మెడుకుర్తి పిహెచ్ఈలో జాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవ వేడుకలు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు వైద్యాధికారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలకిరి మండల జడ్పీటీసీ మరియు వైద్య విద్య స్టాండింగ్ కమిటీ సభ్యులు పద్మజ లోకవర్ధన్ మరియు మండల పరిషత్ అధ్యక్షులు వెంపల్లి నూజహాన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పోలియో కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మండలంలోని ఒక ఏఎన్ఎం మరియు ఇద్దరు ఆశా కార్యకర్తలకు వారి సేవలను గుర్తించి ప్రశంసా పత్రం ప్రదానం చేస్తూ వారికి మెమంటో బహుకరించారు. ఈ సందర్భంగా అంకిత భావంతో పనిచేస్తే అవార్డులు మనల్ని వెతుక్కుంటూ వస్తాయని జడ్పీటీసీ అన్నారు. ఎంపీబీ మాట్లాడుతూ కరోనా సమయంలో ఆరోగ్య శాఖ సేవలు చిరస్థాయిగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ చినరెడ్డప్ప ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. మరి అలాంటి సందర్భంలో కష్టపడిన వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈ టీకాల అలాగే వ్యాక్సినేషన్ కరోనా రాకుండా ఇది ఇంపార్టెంట్. ఇవి ఎందుకంటే ఇప్పుడు జరుగుతూ ఉండదు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కష్టపడిన వాళ్ళని గుర్తించి వాళ్లకు గౌరవనీయులు పెద్దలు జడ్పీటీసీ గారు ఎంపీబీ గారు అలా పెద్దలు మన మండలానికి సంబంధించిన పెద్దల చేత వాళ్లకు సన్మానం చేపిస్తే అది మిగతా. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పెద్ద భీమయ్యంపల్లి, ఇందుగూరు, కచ్చులూరు, ఎం రావిలంక, పోతవరం గ్రామాల్లో పోలవరం పునరావాస ఆర్ అండ్ ఆర్ కాలనీ మహిళలు ఉపాధి కొరకు ఐటీడీఏపీఓ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ క్రాంతి పథకం వారి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ కుంజం మురళి, జడ్పీటీసీ శీషం సత్యవేణి, ఎంపీడీఓ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్సీ గారు కలెక్టర్ గారి దృష్టికి, పిఓ గారి దృష్టికి తీసుకెళ్తే వీళ్ళకి శిక్షణ నైపుణ్యం ఏదో ఒకటి ఇప్పించాలి అనే లక్ష్యంతో సర్వే చేయడం జరిగింది. ఆర్ అండ్ ఆర్ కాలనీలు మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది. సర్వే చేసిన దాని ప్రకారం చదువుకున్న యువతీ యువకులు ఉన్నట్టు గుర్తించి, చదువుకున్న యువకులకి అయితే మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించి డ్రైవింగ్ నేర్పించి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం కూడా జరిగింది. అదే రకంగా చదువుకున్న యువతులకి వీళ్ళు ఎక్కువగా కోరుకున్నది ఇక్కడ మాకు కుట్టు మిషన్లు కావాలి, నేర్పించండి అని అడగటం జరిగింది. బహుజనుల సంక్షేమానికి, అభ్యున్నతికి తుది శ్వాస విడిచే వరకు కృషి చేసిన మహానీయుడు బహుజన నేత కాంచీరామ్ అని భీమసేన్ వైజాగ్ కన్వీనర్ రవి సిద్ధార్థ్ కొనియాడారు. భీంపేన్ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో కాంచీరామ్ జయంతి కార్యక్రమం జరిగింది. ముందుగా కాంచీరామ్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమసేన్ కన్వీనర్ రవి సిద్ధార్థ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి స్వర్గీయ కాంచీరామ్ చేసిన సేవలను ప్రశంసించారు. ప్రధానంగా బహుజనులు అన్ని రంగాల్లో రాణించాలనే తపనతో వారి హక్కుల సాధనకై పోరాడిన యోధుడిగా కాంచీరామ్ను పేర్కొన్నారు. కాంచీరామ్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమసేన్ ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. కులాల పేరు మీద, మతాల పేరు, కులాల పేరు మీద ముఖ్యంగా విభజన వచ్చింది. అది మళ్ళీ అల్పజన సుఖాయ అల్పజన హితాయిగా ఉన్నటువంటి సమాజం కోసం పనిచేసిన వాళ్ళు ఆధునిక భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు పూరే, పెరియార్, నారాయణ గురు, బాబాసాహెబ్ అంబేద్కర్లు. వాళ్ళ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి గొప్ప మహనీయుడు మానిశ్రీ కాంచీరామ్. కాంచీరాము ఈ దేశంలో రాజ్యాధికారం కావాలి అన్నది రాజ్యాధికారం యొక్క లక్ష్యం రూలింగ్ చేయడం కోసం కాదు,
ఈ దేశ ప్రజల మధ్య స్వేచ్ఛని సమానత్వాన్ని సోదరభావాన్ని మెజారిటీ ప్రజలకి హక్కులు కల్పించడం కోసం పనిచేయడం కోసం రాజ్యాధికారం కావాలను. కార్పొరేటర్లకు ఆట విడుపుగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమార్ అన్నారు. జీవీఎంసీ కౌన్సిల్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ 2022ను స్వర్ణభారతి ఇండో స్టేడియంలో ఆమె ప్రారంభించారు. మీట్లో పాల్గొన్న కార్పొరేటర్లు, ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు, జీవీఎంసీ సిబ్బంది నుండి అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ హరి వెంకట కుమార్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్య ఉండే కార్పొరేటర్ల కోసం ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. నగర డిప్యూటీ మేయర్ సతీష్ మాట్లాడుతూ ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అదేవిధంగా అందరి మధ్య స్నేహం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జి శ్రీధర్, టీడీపీ ఫ్లోర్ లీడర్ పీల శ్రీనివాసరావు, వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. అనంతరం పలు క్రీడా పోటీల్లో కార్పొరేటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. పిల్లల చదువులకు పేదరికం అడ్డు కాకూడదన్న సీఎం జగన్. జగనన్న విద్యాదీవెన కింద 10.82 లక్షల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 709 కోట్లు జమ చేసిన ముఖ్యమంత్రి. సచివాలయంలో ఘనంగా పొట్టి శ్రీరాముల జయంతి వేడుక. నివాళులర్పించిన సీఎం జగన్, మంత్రులు. సమావేశాలు సజావుగా జరగనీయకపోవడంపై మంత్రుల మండిపాటు. శవరాజకీయాలు చేయడమే పనిగా టీడీపీ వ్యవహరిస్తుందని ఆరోపణ. పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా పలువురు ప్రముఖులు హాజరు. ఏపీ రోడ్ రవాణా సంస్థలో కొత్తగా కారుణ్య నియామకాలు. 1800 పైచిలకు ఉద్యోగాల కుటుంబాల వారికి నియామకాలు చేస్తున్నామన్న మంత్రి పేర్ని నాని. రైతుల ఆమోదం లేకుండా భూసేకరణ చేయరాదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన సిపిఎం. బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నాన్ని ఖండిస్తున్నట్లు విశాఖలో వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.